నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. కారేపల్లి హాలియా దాసరి సంఘం, మాల మహానాడు అంబేద్కర్ యువజన సంఘం వివిధ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి 132వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన భారతదేశానికి మార్గదర్శయిందని, ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం మేల్కొల్పే విధంగా ఉందని, బడుగు బలహీనులు వెనుకబడి అన్ని జాతులు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఐక్యతగా ఉండాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు టంటం వెంకన్న, వార్డు సభ్యులు టంటం సమ్మయ్య, సారయ్య, రాజేష్, మైపా పేరయ్య, మేదర టోనీ, వీరప్రతాప్ వారి, దైవ ప్రకాష్, కొండపై నాగేశ్వరరావు, నరేందర్, ఆదర్ల శంకర్, ఆదర్ల రాములు, బోగిల వెంకటేశ్వర్లు, సోమంద్ర వెంకటేశ్వర్లు, తలారి అనిల్, తురక నారాయణ, భయ్యా నాగేశ్వరరావు, భానుత్ రాములు, కిరణ్, బాలు, చింటూ, వినయ్, పోతయ్య, శ్రీను, సోమంద్ర రాములు, దామెర్ల సత్యనారాయణ, పెంటయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీకు కోడి ఉందిగా. ఆదాల రాములు గారు కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే అంబేద్కర్ గారి ఎంతమంది వేధించినా, ఎన్ని ముక్కలు చేసినా కానీ ఒక్కడై జాతి యామ జై భీమ్. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, అంటే ప్రేమ అభిమానం కానీ ఏదేమైనప్పటికైనా మన సంఘంలో సభ్యుడు కాబట్టి ఇంకా చేయటం వల్ల గతంలో మిగతా వాళ్ళు కూడా మనందరూ కూడా నేను లేక నాని సచ్చినా కానీ నా సోదరులు నా సంఘ సభ్యులందరూ కనీసం మౌనం పాటిస్తారనే ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకాన్ని, ఒక ఆలోచన విధాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంబేద్కర్ గారికి వర్ణం చేయవలసిందని కోరుతున్నాము. అంబేద్కర్ ఆశయాలను మాట్లాడడానికి గ్రూప్ కష్టం. Thank you.
సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను.